వస్తున్నారు అక్కడ అసెంబ్లీ అంటే అక్కడికి వెళ్ళాల్సిందే. వీటికి మామూలుగా రెగ్యులర్ గా సెక్రటేరియట్ యాక్టివిటీకి అయితే పోవట్లేదు, ఇంటి దగ్గర నుంచే పరిపాలన చేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు అప్పుడు వెళ్తున్నారు, అంత మించి ఏం లేదు. కానీ అక్కడ అక్కడ ఉండడం, మాట్లాడడం, మీటింగ్ పెట్టడం అనేది అయితే జరగలేదు కదా. ఇన్నేళ్ళైతే బెటర్, సహజంగా మధ్యలో తిరిగింది ఏమి లేదు. ఇప్పుడైతే మాత్రం ఓ రణరంగమే జరుగుతుంది. ఆయన మీటింగ్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు, ఆయన వెళ్ళే రూట్ ఏర్పాటు చేస్తారు. వీళ్ళు మధ్యలో అక్కడక్కడ ధర్నాలు ఆందోళనలు ముందు ఎస్సీ ఎస్టీ నాయకులు ముందు పెడతారు, జేఏసీల్లో వాళ్ళ చేతన ఏదో ఒకటి అడావిడి చేపిస్తారు. వాళ్ళని అరెస్టులు చేస్తే అదిగో జైళ్లలో పెట్టేశారంటారు, కేసులు పెట్టారంటారు, కొట్టబోయారంటారు, ఫోటోలు వెనక నుంచి తీస్తారు, పెద్ద ఎత్తున అడావిడి జరుగుద్ది. ఒక రకంగా రణరంగం మధ్యన పెళ్లే కార్యక్రమం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పిలుపునిచ్చుకున్నారు ఎట్టి పరిస్థితులు అక్కడ వద్దని. ముందైతే రాళ్ళు పీకపోయారు, పీకితే కనుక మొత్తం అందరి మీద కూడా కేసులు పెడతామని చెప్పాక ఆగారు. బట్ ఆ ముందు రోజున హడావిడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ 4 రోజుల్లో ఈ కార్యక్రమం అయ్యేలోపు ఏమైనా గొడవ జరగచ్చు అక్కడ. కానీ రాష్ట్రంలో ఇది ఒక భారీ కార్యక్రమంగా చూపించాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేం లేదు, ఆ ఏరియాకి సంబంధించినంత వరకు కార్యక్రమం రాష్ట్రం మొత్తానికి భారీది అవ్వదు. 50,000 మందికి ఒకటేంటంటే మిగతా చోట్ల చాలా చోట్ల ఇచ్చారు స్థలాలు వీళ్ళు ఇచ్చారు. దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఇది పోరాడి సాధించుకుందనడానికి ఏం లేదు, వీళ్ళు ఎవరు పోరాడలా, ఇవ్వద్దని పోరాడిన వాళ్ళు ఉన్నారు కానీ ఇవ్వమని పోరాడిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళకి ఇవ్వడం కోసం పోరాడింది ప్రభుత్వం. వాస్తవంగా ఈ వ్యవహారం మీద కోర్టుల కేసులకైన ఖర్చు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టులకి ఇళ్ళు వాళ్ళు పెట్టిన ఖర్చు లాయర్లకి కనీసం ఒక 70 కోట్లు ఉంటది. ఆ 70 కోట్లతో ఇళ్ళు వచ్చేసి తలా ఎంత 10 లక్షలే కదా, శుభ్రంగా కట్టేసి ఇచ్చేయచ్చు హ్యాపీగా. 50 కోట్లతో చక్కగా కట్టేసి ఉండేవాళ్ళు ఇద్దరు కలిసి డబ్బులు వేసుకుంటారు. అప్పుడు వాళ్ళని మంచిగా అనుకునేవాళ్ళు, వీళ్ళని మంచిగా అనుకునేవాళ్ళు. కాకపోతే ఇక్కడ